తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోని లాజ్లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు టౌన్ సీఐ అడప నాగమురళి తెలియజేశారు. విశాఖపట్నం సింహాచలానికి చెందిన దూసి శివరామ సత్య ప్రభాకర్ రావుగా గుర్తించారు. లాజ్ రూమ్ లో మధ్యాహ్నం 3 గంటలకు గదిలోకి వెళ్లి ఉండిపోయాడు. శుక్రవారం సాయంత్రం కూడా తలుపు తీయకపోవడంతో సిబ్బందికి అనుమానం కలిగింది. దీంతో కిటికీ నుంచి చూడగా మంచం పక్కనే కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. వ్యాపార నిమిత్త రూమ్ తీసుకున్నారని లాడ్జ్ సిబ్బంది తెలియజేశారు. దీంతో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న టౌన్ ఎస్ఐ బి రాజేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడి ఆధార్ కార్డు ఆధారంగా అతని పేరు, ఊరు గుర్తించారు. అతని ఫోన్ లాక్ తెరిచి వారి సంబంధికులకు సమాచారం అందివ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. సాయంత్రం